కావలి వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్లో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కావలిపట్నం వైసీపీ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కావలి ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వైసీపీ నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కావలిపట్నం వైసీపీ నేతలతో పాటు కావలి రూరల్ వైసీపీ నేతలు అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఎమ్మెల్యే దుగ్గుమాటి వెంకటకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశయాలతో అయితే పెట్టడం జరిగిందో వారు మహోన్నత నాయకుడు శ్రీ రాజశేఖర రెడ్డి గారి 75వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి, మండల నాయకులకి, ఇన్ఛార్జీలకి అందరికీ కూడా, వార్డు ఇన్ఛార్జీలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారంటే ఆంధ్రప్రదేశ్లో తెలియని వారు లేరు. ఆయన పేద బడుగు బలహీన వర్గాలకి ఒక దేవుళ్లాగా, ఒక ఆశా దీపంలాగా వెలుగొందినటువంటి వ్యక్తి. ఆయన ఆశయాలు కొనసాగించేదానికి, ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా పేద ప్రజలందరికీ కూడా చేరువయ్యేదానికి ఏర్పాటైన పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పాటైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. పేద ప్రజలకి ఏ విధమైన అవసరం ఉన్నా కానీ, వారికి వైద్య సహాయం కానీ, చదువులు కానీ, ఈ రాష్ట్రంలో వారికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా చదువుకోవాలి, ఉచితంగా వాళ్ళకి వైద్యం అందాలి అనే సదుద్దేశంతో ఈ మా వైఎస్ఆర్సీపీ పార్టీ గత 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. అదేవిధంగా శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కావలి మాజీ శాసనసభ్యులు, వారి నాయకత్వంలో ఇక ముందు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచేదానికి, వారి ఆశయాలు కొనసాగించేదానికి ఎప్పుడు కూడా మేమందరం అందరికీ అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ఇక్కడ మేమందరం జరుపుకుంటున్నాము. ఎంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసామనేది కాదు, చేసిన స్వల్ప వ్యవధిలోనే 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల ఒడవరిని సృష్టించి ఆంధ్ర రాష్ట్రాల్లో కొత్త పరిపాలన తెచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా అక్కచెల్లెమ్మల పథకాల కాడి నుంచి కూడా ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరున్నారా అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. ఈ చనిపోయి ఇంతకాలమైనా కానీ ప్రజల హృదయాల్లో ఇంకా అతన్ని మరణిస్తున్నారంటే, అతన్ని గుర్తిస్తున్నారంటే చేసిన పరిపాలన అనేసి ఆ పార్టీ ఆయన కుమారి నాయకత్వంలో, ఇక్కడ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ నాయకత్వంలో మేము పనిచేయడానికి గర్విస్తున్నామని చెప్పేసి జోహార్ వైఎస్ఆర్. స్వర్గీయ ముఖ్యమంత్రి, పేదల పాలిటీ ఆశాదీపం, అనేక మంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ఇలాగుండాలని అన్ని రాష్ట్రాలకి రోల్ మోడల్గా ఉన్న కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదినం సందర్భంగా ఆ మహనీయునికి నివాళి అర్పించడానికి వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందున్న తెలంగాణ కానీ ఇప్పుడున్న మన ఆంధ్రప్రదేశ్ కానీ రాజశేఖర రెడ్డి అభిమానులు వేలాదిగా ఉన్నారు. హైదరాబాద్కు పోతే రాజశేఖర రెడ్డి కొడుక జగన్మోహన్ రెడ్డి, ఆయన బాగా పరిపాలన, ఆయన బాగుంది అది ఇదని చెప్పిన సంఘటనలు ఎక్కడ దేశంలో ఏ మూలకపోయినా
రాజశేఖర రెడ్డికి మంచి పేరు ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో బతికించిన గొప్ప మహానుభావుడు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పంతో ముందుకు వచ్చారు.